కరోనా కష్టకాలంలో ప్రైవేట్ ఆసుపత్రులు దోపిడీకి తెరలేపాయి. కరోనా బారి నుంచి రక్షించాలంటూ వైద్యుల్నే దేవుళ్ళుగా భావించి ఆసుపత్రికి వెళ్తున్న వాళ్లను దగా చేస్తున్నారు డాక్టర్లు. అడ్మిషన్ల సమయంలోనే లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. తర్వాత మందుల పేరుతో రోగుల బంధువుల్ని పీల్చి పిప్పి చేస్తున్నాయి ప్రైవేట్ ఆసుపత్రులు. పోనీ ప్రాణాలు దక్కుతున్నాయా అంటే అదీ లేదు. అలాంటి సందర్భాల్లో కూడా మానవత్వం ప్రదర్శించడం లేదు డాక్టర్లు. మొత్తం బిల్లు కట్టించుకున్నాక మీ వాళ్ళు చనిపోయారంటూ చావు కబురు చల్లగా చెప్తున్నారు. కొన్ని సందర్భాల్లో వెంటిలేటర్పై ఉన్న రోగికి ఆక్సిజన్ కట్ చేయడం వంటి అమానుష చర్యలకు సైతం తెగబడుతున్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్. ఇక ప్రైవేట్ ఆసుపత్రుల దుశ్చర్యలపై ఎన్టీవీని ఆశ్రయిస్తున్నారు బాధితులు. కాసుల యావలో ప్రైవేట్ ఆసుపత్రులు చేసిన పాపాలను వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు బాధితులు. విజయవాడ పోరంకిలోని క్యాపిటల్ ఆసుపత్రి దోపిడీపై మా కరెస్పాండెంట్ ఆలూరి రమేష్ రిపోర్ట్ అందిస్తారు. ప్రైవేట్ ఆసుపత్రులు తీవ్రంగా దోచేసే పరిస్థితి ఇప్పటికీ కనిపిస్తోంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలు ఈ వైద్యానికి
ఎంత ఛార్జ్ చేయాలని ప్రభుత్వం చేసినటువంటి నిబంధనలు చాలా చోట్ల అమలు కానటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రస్తుతం నేను విజయవాడ పోరంకి సమీపంలో ఉన్నటువంటి క్యాపిటల్ హాస్పిటల్ దగ్గర ఉన్నా. ఈ హాస్పిటల్కి సంబంధించి కొంతమంది బాధిత వర్గం మనని అప్రోచ్ అయ్యారు. ఇక్కడ జరుగుతున్నటువంటి అధిక ఫీజులు ఏవైతే ఉన్నాయో, కోవిడ్ వైద్యం పేరిట లక్షల రూపాయలు ఇక్కడ వసూలు చేస్తున్నారనే ఒక ఫిర్యాదు మనకి అందింది. దాని ద్వారా ఆ ఫిర్యాదు ఆధారంగా కొంతమంది ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా మనం ఈ రోజు ఇక్కడికి వచ్చాం. సాధారణంగా చూసుకుంటే రోజుకి 4,000 నుంచి గరిష్టంగా 16 నుంచి 20,000 రూపాయలు మాత్రమే కోవిడ్ కు వాళ్ళు ఛార్జ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదనంగా మందులు వేసినా ఇతరత్ర ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్ అందించినా కూడా అది లక్షల రూపాయల్లో ఉండేటటువంటి అవకాశం లేదు. కానీ ఈ ఆసుపత్రిలో చూసినట్లయితే వారం రోజులు ఒక పేషెంట్ ఉన్నందుకు గాను 3.5 లక్షల రూపాయలు ఛార్జ్ చేసినట్టుగా బాధితుడు మన ఆశ్రయించాడు. ఇది ఖచ్చితంగా నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నటువంటి వసూళ్లు. ఇటువంటి ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి అభిప్రాయాన్ని బాధిత వర్గం ఎవరైతే ఉందో, రోగులు కానీ వాళ్ళ బంధితులు కానీ బలంగా బయటకు ఇచ్చి చెబుతున్నటువంటి పరిస్థితి. దీనిపై ఇప్పటికే ఫిర్యాదులు 104కు వెళ్తున్నా కూడా నిర్దిష్టంగా ఎవరికి ఫిర్యాదు చేయాలి, ఎవరికి ఫిర్యాదు చేస్తే దీనిపై కఠినంగా చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉంటుందనే అంశంపై కూడా కొంత అయోమయం ఉన్నటువంటి పరిస్థితిని మనం ఓవరాల్ గా చూస్తా ఉన్నాం. ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఈ స్థాయిలో బిల్లు వేయడం వసూలు చేయడం ఒక ఎత్తు అయితే ఆ బిల్లుకి దేనికి కూడా వాళ్ళు రసీదులు చెల్లించినటువంటి పరిస్థితి. సాధారణంగా కౌంటర్లో మనీ పే చేసినప్పుడు ఎంత వైద్యానికి ఎంత ఛార్జ్ చేస్తున్నాం, దేనికి ఛార్జ్ చేస్తున్నాం అనేది పూర్తిగా వాళ్ళు వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ కేర్ షీట్లో కానీ ఇతరత్ర డిశ్చార్జ్ సమరీలో కానీ ఆ వివరాలన్నీ పొందుపరచాలి. అయితే కనీసం వాళ్ళు వైట్లో అమౌంట్ తీసుకోవడానికి కూడా ఇష్టపడలేదంటే కృష్ణా జిల్లాలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల పోకడలు ఏ రకంగా ఉన్నాయో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. బ్లాక్లో మనీ ఇస్తేనే వైద్యం చేస్తామనే స్థాయిలో ఈ రోజుకి కూడా పరిస్థితి ఉందంటే ప్రైవేట్ ఆసుపత్రులు దోపిడీ చేస్తున్నాయనే ఒక వాదనపై ఏ స్థాయిలో మనకు మద్దతు లభిస్తుందో కూడా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆన్లైన్లో అమౌంట్ తీసుకున్నా, వివిధ యాప్ల ద్వారా వాళ్ళు మనీ పే చేస్తే దానికి ఆమోదించినా కూడా అవంతా కూడా రికార్డ్ అవుతాయి, వాటన్నింటినీ కూడా ఆధారాలుగా నమోదు అవుతాయి. దీనికో ఇంత బిల్లు ఎందుకైంది, ఈ స్థాయిలో ఏ వైద్యం అందించారనేది కూడా ఆసుపత్రులు రేపొద్దున జవాబుదారీగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి బ్లాక్లో అమౌంట్ కడితేనే పేషెంట్కి వైద్యం చేస్తామనే స్థాయిలో ప్రైవేటు ఆసుపత్రులు తయారయ్యి చాలా మటుకు 90% ఆసుపత్రులు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. కొన్ని ఆసుపత్రులు మాత్రం వాళ్ళు తీసుకున్నటువంటి అమౌంట్కి రోగికి బిల్స్ ఇస్తున్నాయి, ఏం వైద్యం అందించాం కూడా వాళ్ళు బహిరంగంగా చెప్పేందుకు ఇష్టపడుతున్నారు. కానీ ఇప్పుడు క్యాపిటల్ ఆసుపత్రికి సంబంధించి మనకు వచ్చినటువంటి కంప్లైంట్ చూస్తే ఒక ప్యాకేజ్ రూపంలో ఇక్కడ కరోనాకి ప్రభుత్వ విభాగాలకు ఫిర్యాదు చేసి ఇటువంటి ఘటనలను నివారించాల్సినటువంటి అవసరం ఉంది, ఇటువంటి ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని వాళ్ళు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇది ఒక క్యాపిటల్ ఆసుపత్రికో ఒకటి రెండు ఆసుపత్రికో పరిమితమైనటువంటి అంశం కాదు. ఇప్పటికీ చాలా ఆసుపత్రుల్లో వాళ్ళు వైట్ అమౌంట్ అంటే వాళ్ళు క్యాష్ రూపంలో కౌంటర్లో కడితే బిల్ ఇచ్చి వైద్యం చేసేందుకు వాళ్ళు ఏమాత్రం కూడా అంగీకరించినటువంటి పరిస్థితి, మరోవైపు ఏం వైద్యం అందిస్తున్నారు అనేది కూడా పూర్తిగా వెల్లడించినటువంటి స్థితిని మనం చూస్తా ఉన్నాం. బ్లాక్లో అమౌంట్ తీసుకుని వైద్యం చేసే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో చాలా మటుకు ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయంటే ఇక్కడ ఏ రకంగా ఉంది, కోవిడ్ని వాళ్ళు ఏ రకంగా దోపిడీకి వినియోగించుకుంటున్నారనేది మనకి స్పష్టంగా అర్థం ఉంది. ఇది క్యాపిటల్ ఆసుపత్రికి సంబంధించి ఈ కంప్లైంట్లో ఉన్నటువంటి పరిస్థితి. బాధితుడు చెబుతున్నటువంటి వివరాల ప్రకారం ఇక్కడ ప్యాకేజీల రూపంలో వైద్యం చేస్తూ లక్షల రూపాయల ఫీజులను పేద రోగుల నుంచి వాళ్ళు వసూలు చేస్తా ఉన్నారు. ఎన్టీవీ టీం.